సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేసేకుంటా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము ది ట్రైబల్ చీఫ్ ది హెడ్ ఆఫ్ ద టేబుల్ రోమన్ రేన్స్ కి బర్త్డే విష్ చేద్దాం. ఎందుకంటే గాయస్ ఈరోజు రోమన్ రేన్స్ బర్త్డే. సో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, మీకు మా రెస్సెల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి విష్ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ గాయస్ అంతేకాదు, నేను ఈరోజు ఈవినింగ్ కరెక్ట్ 6 రోమన్ రేన్స్ బర్త్డే స్పెషల్ వీడియో, అంటే స్పెషల్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను రోమన్ రేన్స్ బర్త్డే స్పెషల్. అండ్ గాయస్ ఆ లైవ్ స్ట్రీమ్ లో మనం రోమన్ రేన్స్ సీక్రెట్స్, అంటే మొత్తం రోమన్ రేన్స్ గురించి మాట్లాడదాం, రోమన్ రేన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ సీక్రెట్స్ అన్ని మనము ఆ లైవ్ స్ట్రీమ్ లో డిస్కస్ చేసుకుందాం. సో నిజంగా ఆ లైవ్ స్ట్రీమ్ చాలా అంటే చాలా జబర్దస్త్ ఉంటుంది. అండ్ గాయస్ మీలో ఎవరెవరు ఆ లైవ్ స్ట్రీమ్ చూడాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ మన రాధయాడ్ గేమర్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నేను మన రాధయాడ్ గేమర్ ఛానల్ లింక్ కింద కామెంట్స్ లో కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఈ వీడియో లాస్ట్ లో నేను మన రాధయాడ్ గేమర్ ఛానల్ లోగో పెట్టేస్తాను. సో మీరు ఆ లోగో పైన క్లిక్ చేసిన మీరు డైరెక్ట్ గా మన రాధయాడ్ గేమర్ ఛానల్ వచ్చేస్తారు. అండ్ మీరు కంపల్సరీ మన రాధయాడ్ గేమింగ్ ఛానల్ కి మన గేమర్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు రోమన్ రేన్స్ బర్త్డే స్పెషల్ లైవ్ స్ట్రీమ్ ని ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి రింగ్లో ఎంవీపీ కనిపించినారు. అండ్ ఎంవీపీ ఇంట్రొడ్యూస్ చేసినారు మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ది ఆల్ మైటీ బాబీ లాష్లీకి. సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బాబీ లాష్లీది. అండ్ గైస్ బాబీ లాష్లీ ఈరోజు మళ్ళొకసారి కొంతమంది లేడీస్తో వచ్చినారు. అండ్ బాబీ లాష్లీ అండ్ ఆ లేడీస్ రింగ్లో రాగానే ఎంవీపీ చెప్పినారు ఇప్పుడు మనం కొంచెం క్లైమేట్ చేంజ్ చేద్దామని చెప్పినారు. ఎందుకంటే గైస్ బాబీ లాష్లీ ఎంట్రీ కాగానే లాస్ట్ వీక్ మ్యాచ్, అంటే లాస్ట్ వీక్ రాలు బాబీ లాష్లీ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్య మ్యాచ్ జరిగింది కదా. అండ్ ఆ మ్యాచ్ మధ్యలో డ్రూ మాకిండ ఇంటర్వ్యూ, సో అందుకని బాబీ లాష్లీ ఓడిపోయినారు. సో అదే మ్యాచ్ వీడియోని అక్కడ చూపించినారు. అండ్ ఆ మ్యాచ్ వీడియో చూపించిన తర్వాత ఎంవీపీ చెప్పినారు. సో ఇప్పుడు మనం కొంచెం క్లైమేట్ చేంజ్ చేద్దాం. సో మన బాబీ లాష్లీ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్. అండ్ మన బాబీ లాష్లీ చాలా స్మార్ట్గా చాలా జబర్దస్త్గా కనిపిస్తున్నాడు. అండ్ అందమైన అమ్మాయిలు బి ఉన్నారు. సో ఇంకేంటంటే ఒక టైప్లో ఎంవీపీ అండ్ బాబీ లాష్లీ చిన్న సెలబ్రేషన్ టైప్ చేసుకున్నారు. అండ్ గస్ దాని తర్వాత ఎంవీపీ చెప్పినారు, చూడండి కరెక్ట్ జూలై 16, అంటే మన కోసం జూలై 17 నుంచి ఫ్యాన్స్ ఫైనల్ రిటర్న్ చేస్తున్నారు. సో ఇది చాలా జబర్దస్త్ బ్రేకింగ్ న్యూస్, చాలా మజా వస్తాయని ఎంవీపీ చెప్పినారు. అండ్ గాయస్ దాని తర్వాత ఎంవీపీ ఏమన్నారు అంటే అంతా బాగానే ఉంది కానీ మా లైఫ్లో ఒక నల్ల మబ్బు ఉన్నాడు. అండ్ ఆ నల్ల మబ్బు ఇంకొకటి కాదు, డ్రూ మాకింటైర్. ఎందుకంటే ఆ డ్రూ మాకింటైర్ ఊకూకే ప్రతిసారి ఇంటరప్ట్ చేస్తాడు, లైక్ లాస్ట్ వీక్ ఇంటరప్ట్ చేసినాడు. సో ఆ డ్రూ మాకింటైర్ ఊకూకే ఇంటరప్ట్ చేస్తూ ఉంటాడు అని ఎంవీపీ చెప్పినారు. సో గాయస్ అప్పుడే బాబీ లాష్లీ చెప్పినారు, చూడు నేను ఆల్రెడీ డ్రూ మాకింటైర్కి రెస్లమేనియాలో ఓడిపించినాను. అండ్ దాని తర్వాత నేను రెస్లమేనియా బ్యాక్లాష్ పీపీలో బ్రాన్ స్ట్రోమన్ అండ్ డ్రూ మాకింటైర్ ఇద్దరికి ఓడిపించినాను. బట్ అయినా ఆ నల్ల మబ్బు ఆ డ్రూ మాకింటైర్ ఊకే ఇంటరప్ట్ చేశాడని బాబీ లాష్లీ చెప్పినారు. అండ్ గాయస్ అందుకని ఎంవీపీ ఏమన్నారు అంటే ఆ కార్టూన్లో ఉంటాడు ఆడు కోఫీ కింగ్స్టన్ ఆ కార్టూన్లో ఉంటాడు. అండ్ ఆ కార్టూన్ ఏమన్నాడు అంటే ఒక టైంలో ఛాలెంజ్ చేసినాడు బాబీ లాష్లీకి. అండ్ మేము ఫైట్ బి చేసినాం లాస్ట్ వీక్, బట్ మళ్ళొకసారి ఆ నల్ల మబ్బు ఆ మ్యాచ్ మధ్యలో వచ్చిందంటే డ్రూ మాకింటైర్ వచ్చినాడు. సో అందుకని ఒక టైంలో బాబీ లాష్లీ ఓడిపోయినాడు అని ఎంవీపీ చెప్పినారు. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది డ్రూ మాకింటైర్ది. అండ్ డ్రూ మాకింటైర్ వచ్చి చెప్పినారు, హే అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు నా గురించి మాట్లాడుతున్నారు అంటే నేను రానని మీరు అనుకుంటున్నారా, నేను కంపల్సరీ వస్తాను ఎందుకంటే ఇది నా బిజినెస్. అండ్ బాబీ లాష్లీ నీ దగ్గర ఉన్న టైటిల్ని నేను కంపల్సరీ ఏదో ఒకరోజు నీకు ఓడిపించి తీసుకుంటానని డ్రూ మాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మాకింటైర్ ఏమన్నారు అంటే బాబీ లాష్లీ ఒక పెద్ద నెంబర్ 1, అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ రాలో ఒక పెద్ద నెంబర్ 1 సూపర్ స్టార్ అని నువ్వు అనుకుంటావు కదా, అసలు ఒక నెంబర్ 1 సూపర్ స్టార్ కాదు, అసలు నీలో దమ్మే లేదు, అంటే నీలో అసలు మొగతనమే లేదని డ్రూ మాకింటైర్ తిట్టేసినారు బాబీ లాష్లీకి. అండ్ డ్రూ మాకింటైర్ ఏమన్నారు అంటే నీకు లాస్ట్ వీ కోఫీ కింగ్స్టన్ ఓడిపించేసాడు అని డ్రూ మాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే బాబీ లాష్లీ చెప్పినారు, మర్చిపోకు డ్రూ మాకింటైర్ లాస్ట్ వీక్ నువ్వు ఇంటరప్ట్ చేసినావు, నువ్వు ఇంటరప్ట్ చేసినవని నేను ఓడిపోయినా, నువ్వు ఇంటరప్ట్ చేసినవని కోఫీ కింగ్స్టన్ కలిసినాడు అని బాబీ లాష్లీ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది కోఫీ కింగ్స్టన్ది. అండ్ కోఫీ కింగ్స్టన్ వచ్చి చెప్పినారు, హే బాయ్స్ బాయ్స్ అంటే మీరు అసలు ఏదేదో మాట్లాడుతున్నారు బట్ మీరు రియాలిటీ గురించి మాట్లాడతలేరు. అండ్ నిజం ఏంటంటే లాస్ట్ వీక్ నేను డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బాబీ లాష్లీకి పిన్ చేసి ఓడిపించేసినాను, ఎస్ నేను కోఫీ కింగ్స్టన్ బాబీ లాష్లీకి ఓడిపించేసినాడు అని కోఫీ కింగ్స్టన్ చెప్పినారు. సో అప్పుడే డ్రూ మాకింటైర్ వెల్కమ్ అని చెప్పినారు కోఫీ కింగ్స్టన్. అండ్ కోఫీ కింగ్స్టన్ రింగ్లో వచ్చినారు, ఫస్ట్ గాయస్ కోఫీ కింగ్స్టన్ ఎక్కడిచ్చినారు బాబీ లాష్లీకి. కానీ గాయస్ దాని తర్వాత కోఫీ కింగ్స్టన్ డ్రూ మాకింటైర్కి చాలా అంటే చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే డ్రూ మాకింటైర్ని వల్ల కాదు, అంటే చూడు డ్రూ మాకింటైర్ నువ్వు రీమ్యాచ్లపైన రీమ్యాచ్లో నువ్వు అంటే చాలా రీమ్యాచెస్లో ఫైట్ చేసినావు డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసం. అండ్ నువ్వు బాబీ లాష్లీతో రీమ్యాచ్లో ఫైట్ చేసినావు, బట్ నువ్వు బాబీ లాష్లీ
లాస్లీకి ఓడిపోలేకపోతున్నా కానీ నేను ఓడిపించినాను లాస్ట్ వీక్ అండ్ నేను మొలకొసారి ఓడిపించేస్తాను బాబీ లాస్లీ కానీ కోఫీ కింగ్స్టన్ చెప్పినారు సో అప్పుడే డ్రూ మాకింటైర్ చెప్పినారు అవునా లాస్ట్ వీక్ నేను వచ్చిన అంటే నేను నీకు హెల్ప్ చేశాను సో అందుకని నువ్వు గెలిచినావు అర్థమైందా అని డ్రూ మాకింటైర్ చెప్పినట్టు చూడండి ఇలా మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ ఆడమ్ పియర్సీ అండ్ ఆడమ్ పియర్స్ వచ్చి చెప్పినారు కరెక్ట్ అంటే మీరు అందరూ కరెక్టే పాయింట్ మాట్లాడుతున్నారు సో అందుకనే ఇప్పుడే ఇమీడియట్ కోఫీ కింగ్స్టన్ వర్సెస్ డ్రూ మాకింటైర్ మధ్యలో ఒక జబర్దస్త్ వన్ ఆన్ వన్ మ్యాచ్ జరుగుతుంది అండ్ ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ లో గెలిచిన సూపర్ స్టార్ బాబీ లాష్లీ తో ఫైట్ చేస్తాడు ఫర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఎట్ హెల్ ఇన్ ఎ సెల్ పిపి అని ఆడమ్ పియర్స్ ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు అండ్ ఇంకేం మనకు దాని తర్వాత ఇమీడియట్ డ్రూ మాకింటైర్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్యలో ఒక జబర్దస్త్ నంబర్ వన్ కంటెండర్ మ్యాచ్ చూడండి దొరికింది అండ్ గాస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే కానీ గాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో బాబీ లాష్లీ అండ్ ఎంవీపీ ఇంటరప్ట్ చేసినారు సో అందుకని ఈ మ్యాచ్ అంటే ఈ మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది సో ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై కాగానే కోఫీ కింగ్స్టన్ అండ్ డ్రూ మాకింటైర్ ఇద్దరు అటాక్ చేసినారు బాబీ లాష్లీ పైన అండ్ గాస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ రా ఉమెన్ ఛాంపియన్ రియా రిప్లీ అండ్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ కనిపించినారు అంటే షార్లెట్ ఫ్లేర్ ఏమన్నారంటే రియా రిప్లీ నేను నీకు ఇంతకుముందు ఓడిపించినా అండ్ నేను మరొకసారి ఓడిపించేస్తాను అర్థమైందా అని చెప్పిన రియా రిప్లీ ఎక్కరిచినారు షార్లెట్ ఫ్లేర్ కంటే నువ్వు రీసెంట్లీ రాలో ఓడిపోయినా మర్చిపోయినావు అని చెప్పి రియా రిప్లీ ఎక్కరిచినారు సో అప్పటిగా ఎంట్రీ అయిపోయింది నిక్కి క్రాస్ అండ్ నిక్కి క్రాస్ వచ్చి చెప్పినారు నేను మీ ఇద్దరికి ఓడిపోయగలను అర్థమైంది సో మీరు ఎవరైనా నాతో ఫైట్ చేస్తారు అంటే నాతో ఫైట్ చేస్తారని చెప్పి ఒక డైలాగ్ ఛాలెంజ్ చేసినారు నిక్కి క్రాస్ సో అప్పుడే షార్లెట్ ఫ్లేర్ చెప్పినారు ఈరోజు నా మ్యాచ్ ఆల్రెడీ ఉంది ఆస్కాతో సో రియా రిప్లీ నువ్వు ఫైట్ చేయని చెప్పినారు అండ్ సందగా షార్లెట్ ఫ్లేర్ ఏమన్నారు అంటే రియా రిప్లీ నీలో దమ్ముంటే నువ్వు 2 మినిట్స్ ఓన్లీ 2 మినిట్స్లో నిక్కి క్రాస్కి ఓడిపించి చూపి అని చెప్పినారు అండ్ దాని తర్వాత మనకి ఇమీడియట్ నిక్కి క్రాస్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడు ఓకే అంటే ఓన్లీ 2 మినిట్స్ మ్యాచ్ చూడు ఓకే అండ్ ఈ 2 మినిట్స్లో రియా రిప్లీ నిక్కి క్రాస్ కి ఓడిపించేస్తారేమో అని అందరూ అనుకున్నారు కానీ 2 మినిట్స్లో రియా రిప్లీ నిక్కి క్రాస్ కి ఓడిపోలేకపోయినారు సో ఒక టైప్లో ఈ మ్యాచ్ లో విన్నర్ నిక్కి క్రాస్ అయిపోయినారు అండ్ గాయ్స్ దాని తర్వాత ఎంట్రీ అయిపోయింది ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ది అండ్ షార్లెట్ ఫ్లేర్ నవ్వినారు నిక్కి క్రాస్ బి ఎక్కరిచినారు అండ్ గాయ్స్ దాని తర్వాత మనకి షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ ఆస్కా మధ్యలో ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ మ్యాచ్ చూడు ఓకే అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ ఒక సాలిడ్ మ్యాచ్ జబర్దస్త్ ఫైట్ చేసినారు షార్లెట్ ఫ్లేర్ అండ్ ఆస్కా అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో రోల్ అప్ ద్వారా విన్నర్ అయిపోయినారు ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ఆన్ గాయ్స్ ఈ మ్యాచ్ లో ఆస్కా ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ ఆడమ్ పియర్స్ కనిపించినారు సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది డ్రూ మాకింటైర్ ది అండ్ డ్రూ మాకింటైర్ వచ్చి చెప్పినారు హే ఆడమ్ పియర్స్ నువ్వేంది ఫోన్ లో టైం పాస్ చేస్తున్నావు నీకు తెలీదా ఇందాక మా మ్యాచ్ మధ్యలో బాబీ లాష్లీ అండ్ ఎంవీపీ ఇంటర్వ్యూ చేసినారు మా మ్యాచ్ ని మొత్తం ఖరాబ్ చేసినారని డ్రూ మాకింటైర్ చెప్పినారు సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది కోఫీ కింగ్స్టన్ ది అండ్ కోఫీ కింగ్స్టన్ ని ఓపెన్ చేసినారు సో గైస్ అప్పుడే ఆడమ్ పియర్స్ చెప్పినారు చూడండి మీరు ఒక నిమిషం ఆగండి నెక్స్ట్ వీక్ రా లో మీ మ్యాచ్ నేను మరొకసారి కన్ఫర్మ్ చేస్తాను సో నెక్స్ట్ వీక్ రాలో మీరు ఇద్దరు మరొకసారి ఫైట్ చేయండి అండ్ మీ ఇద్దరు ఎవరు గెలిచినా వాళ్ళు హెలినా సెల్ పిపిలో బాబీ లాష్లీతో ఫైట్ చేస్తారని ఆడమ్ పియర్స్ నెక్స్ట్ వీక్ రా కోసం కోఫీ కింగ్స్టన్ వర్సెస్ డ్రూ మాకింటైర్ మధ్యలో ఒక మంచి నెంబర్ వన్ కంటెండర్ మ్యాచ్ ని అఫీషియలీ కన్ఫర్మ్ చేసినారు సో గైస్ అప్పుడే కోఫీ కింగ్స్టన్ చెప్పినారు సరే నేను ఫైట్ చేస్తాను కానీ ఈ ఎంవీపీ అండ్ బాబీ లాష్లీకి మా మ్యాచ్ మధ్యలో అంటే వాళ్ళు ఇంటరప్ట్ చేయకుండా మీరు చూసుకోండి అండ్ నేను డ్రూ మాకింటైర్కి ఓడిపించేస్తానని కోఫీ కింగ్స్టన్ చెప్పినారు సో గైస్ అప్పుడే డ్రూ మాకింటైర్ చెప్పినారు అవునా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు మర్చిపోకు నేను డ్రూ మాకింటైర్ ని అర్థమైందా అని డ్రూ మాకింటైర్ చెప్పినారు అండ్ గైస్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ లో బాబీ లాష్లీ ఎంవీపీ అండ్ మనకి కొంతమంది లేడీస్ కనిపించినట్టు చూడండి బాబీ లాష్లీ ఎంవీపీ ఎంజాయ్ చేస్తున్నాడు సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ఒక అఫీషియల్ ది అండ్ గైస్ అఫీషియల్ వచ్చి చెప్పినారు బాబీ లాష్లీ నీకు ఆడమ్ పియర్స్ పిలుస్తున్నాడు అని చెప్పినారు సో గైస్ అప్పుడే మనకి అంటే బ్యాక్ స్టేజ్ ఆడమ్ పియర్స్ ఆఫీస్ రూమ్ లో బాబీ లాష్లీ అండ్ ఎంవీపీ వచ్చినారు సో గైస్ అప్పుడే బాబీ లాష్లీ చెప్పినారు హే ఆడమ్ పియర్స్ అసలు ఏమనుకుంటా అంటే డ్రూ మాకింటైర్ అంటే కోఫీ కింగ్స్టన్ డ్రూ మాకింటైర్ వల్ల ఈ షో నడుస్తుంది అనుకుంటున్నా నా వల్ల ఈ షో నడుస్తుంది అర్థమైందా అని బాబీ లాష్లీ చెప్పినారు సో గైస్ అప్పుడే ఆడమ్ పియర్స్ చెప్పినారు సరే అంతా బాగానే ఉంది కరెక్టే కానీ నెక్స్ట్ వీక్ కోసం నేను డ్రూ మాకింటైర్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మ్యాచ్ కన్ఫర్మ్ చేసినాను అండ్ ఒకవేళ బాబీ లాష్లీ అండ్ ఎంవీపీ ఇద్దరు చాలా క్లియర్గా అడిగినండి ఒకవేళ మీరు ఇద్దరు ఇంటరప్ట్ చేస్తే మాత్రం మీకు 90 డేస్ కోసం సస్పెండ్ చేస్తామని చెప్పినారు అవును గైస్ 90 డేస్ కోసం
బాబీ లాష్లీ అండ్ ఎంవీపీకి ఆడమ్ పియర్స్ 90 డేస్ కోసం సస్పెండ్ చేశారంట. అది బి సాలరీ అంటే 90 డేస్ సాలరీ బియారంట. ఆన్ గైస్, ఆడమ్ పియర్స్, బాబీ లాష్లీ అండ్ ఎంవీపీకి ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసిన. నెక్స్ట్ వీక్ డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ కోవింగ్టన్ మ్యాచ్ లో మీరు ఇంటరప్ట్ చేయదు. ఒకవేళ మీరు ఇంటరప్ట్ చేస్తే మాత్రం నేను మీకు సస్పెండ్ చేస్తాను ఫర్ 90 డేస్ అని ఆడమ్ పియర్స్ ఇలా ఓపెన్లీ చెప్పేసినారు. సో అప్పుడే బాబీ లాష్లీ కోపం వచ్చాయి, కోపం రాగానే ఎంవీపీ చెప్పినారు సరే సరే ఒక నిమిషం ఆగు బాబీ లాష్లీ, మనము హెల్ ఇన్ ఎ సెల్ పీపీ లో చూసుకుందాం, అర్థమైందా, నిజం కూల్ అయిపో, మన హెల్ ఇన్ ఎ సెల్ పీపీ లో చూసుకుందామని ఎంవీపీ చెప్పినారు. సిక్కడ ఇలా బెస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి షెల్టన్ బెంజమిన్ వర్సెస్ సాడ్రిక్ అలెగ్జాండర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడండి దొరికింది. ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు సాడ్రిక్ అలెగ్జాండర్ ఛాలెంజ్ చాలా ఎక్కిరిచినారు షెల్టన్ బెంజమిన్. అంటే మనం ఒకప్పుడు ఒక మంచి రా ట్యాక్టింగ్ ఛాంపియన్స్ ఉండే, మనం ది హర్ట్ బిజినెస్ మెంబర్ ఉండే, కానీ నీ వల్ల మనము రా ట్యాక్టింగ్ టైటిల్స్ ఓడిపోయినా, నీ వల్లనే ది హర్ట్ బిజినెస్ వెళ్ళి మనకి తీసేసినారు, అర్థమైందా. అంటే అసలు ఏమనుకుంటున్నావు షెల్టన్ బెంజమిన్ అంటే ఒక వేస్ట్, అంటే నీ టైం అయిపోయింది, నీ టైం ఖతం, ఇక ఇప్పుడు ఇది నా ప్రైమ్, ఇప్పుడు నా టైం నడుస్తుందని సాడ్రిక్ అలెగ్జాండర్ ఛాలెంజ్ ఎక్కిచ్చినారు షెల్టన్ బెంజమిన్ కి. అండ్ గైస్ దాని తర్వాత ఈ మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు సాడ్రిక్ అలెగ్జాండర్. సో నెక్స్ట్ మనకి రిడల్ వర్సెస్ ఎగ్జేవియర్ వుడ్స్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్, ఒక మంచి వన్ ఆన్ వన్ మ్యాచ్ చూడండి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే, ఇద్దరు చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు, చాలా మజా వచ్చింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో రిడల్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ ఫినిషర్ అంటే ఆర్కియో మూవ్ యూజ్ చేసినారు. రిడల్ ఒక సాలిడ్ ఆర్కియో కొట్టేసినారు ఎగ్జేవియర్ వుడ్స్ కి అండ్ కవర్ చేసినారు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు రిడల్. హంగ్ గైస్ ఈ రోజు రిడల్ ర్యాండీ ఆర్టన్ ఫినిషర్ ఆర్కియో యూజ్ చేసినారు ఈ మ్యాచ్ లో. అండ్ గైస్ అంతేకాదు, ఈ మ్యాచ్ అయిపోయినాక రిడల్ చాలా క్లియర్ చెప్పినారు కెమెరా సెట్ చూసి, ర్యాండీ ఆర్టన్ నేను నీకోసం ఇదంతా చేసిన, అంటే నేను నీకోసమే ఎగ్జేవియర్ వుడ్స్ కి ఓడిపించినానని రిడల్ చెప్పినారు. అండ్ గైస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ లో సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ వర్సెస్ జాక్సన్ రైకర్ మధ్యలో సింగిల్స్ మ్యాచ్, ఒక వన్ ఆన్ వన్ మ్యాచ్ చూడండి దొరికి. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండి, కానీ గైస్ ఈ మ్యాచ్ మధ్యలో ఎలాస్ వచ్చిన, అంటే అవుట్ ఆఫ్ నోవర్ ఎలాస్ వచ్చినారు. అండ్ రెఫరీ చూడకుండా అటాక్ చేసినారు ఏజే స్టైల్స్ పైన. అండ్ దీని లాభం లేపినారు జాక్సన్ రైకర్. అండ్ జాక్సన్ రైకర్ ఏజే స్టైల్స్ కి ఓడిపించేసినారు. అవును గాయస్, జాక్సన్ రైకర్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ కి ఓడిపించేసినారు. అండ్ గాయస్ దాని తర్వాత ఎంట్రీ అయిపోయింది ఓమర్, ఎందుకంటే గైస్ ఎలాస్ ఏజే స్టైల్స్ పైన అటాక్ చేసిన తర్వాత అక్కడ బ్యారికేడ్ సైడ్ దాచుకున్నారు. సో గైస్ అప్పుడే అక్కడ ఓమస్ వచ్చినారు. అండ్ ఓమస్ వచ్చి అటాక్ చేసినారు ఎలాస్ పైన. సో గైస్ అప్పుడే ఎలాస్ అండ్ జాక్సన్ రైకర్ అంటే బ్యాక్ స్టేజ్ పారిపోతుంటారు, బట్ ఎలాస్ అక్కడ పడిపోయినారు స్క్రీన్ సైడ్. అండ్ ఓమస్ ఎలాస్ కి అక్కడ స్క్రీన్ పైన నూకేసినారు అండ్ నిజంగా చాలా సాలిడ్ గా అటాక్ చేసినారు ఓమస్ ఎలాస్ పైన. అండ్ గైస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ లో సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి షేమస్ వర్సెస్ హంబర్టో కార్లియో మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడండి దొరికి. అండ్ గైస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు షేమస్. కానీ గైస్ ఈ మ్యాచ్ అయిపోయినాక షేమస్ మళ్ళొకసారి అటాక్ చేసినారు హంబర్టో కార్లియో పైన. సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది రికోచేది. అండ్ గైస్ రికోచే వచ్చి అటాక్ చేసినారు షేమస్ పైన. అవును గైస్ ఈ రోజు రాలో రికోచే అటాక్ చేసినారు షేమస్ పైన. సో గైస్ అప్పుడే హంబర్టో కార్లియో అండ్ రికోచే ఇద్దరు కలిసి చాలా జబర్దస్త్ అటాక్ చేసినారు షేమస్. అండ్ గైస్ ఇక్కడ ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ గైస్ అంతేకాదు, మనకి ఈరోజు రా మెయిన్ ఈవెంట్ లో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం నటాలియా టమీనా వర్సెస్ నాజాస్ అండ్ షైనా బెజ్లర్ మధ్యలో జబర్దస్త్ మ్యాచ్ చూడండి దొరికి. అండ్ గైస్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే బ్యాక్ స్టేజ్ నాజాస్ షైనా బెజ్లర్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలోనే షైనా బెజ్లర్ చాలా క్లియర్లీ చెప్పేసినారు రెజిలెంట్ చూడు, రెజిలెంట్ నీ వల్ల మేము చాలాసారి ఓడిపోయినాం, సో ఈసారి అంటే నువ్వు ఈ రోజు మా మ్యాచ్ లో ఇంటరప్ట్ చేయక, అర్థమైందా, నువ్వు బ్యాక్ స్టేజ్ ఉండు, వస్తే మాత్రం మంచిగా ఉండదు అని షైనా బెజర్ వార్నింగ్ ఇచ్చేసినారు రెజిలెంట్ కి. సో గైస్ అందుకని మనకి ఈ మ్యాచ్ లో ఓన్లీ నాజాస్ అండ్ షైనా బెజర్ కనిపించినారు ఈ మ్యాచ్ స్టార్టింగ్ లో. అండ్ గైస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలో రెజిలెంట్ వచ్చినారు. అండ్ గైస్ అంతేకాదు, ఈ మ్యాచ్ మధ్యలో మళ్ళొకసారి అంటే రెజిలెంట్ హెల్ప్ చేయని ట్రై చేసినారు షైనా బెజర్ అండ్ నాజాస్ కి, బట్ రెజిలెంట్ వల్లనే షైనా బెజర్ మళ్ళొకసారి ఇంటరప్ట్ అయిపోయినారు. అండ్ గైస్ అంతేకాదు, షైనా బెజర్ రెజిలెంట్ కి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోను అంటే వార్నింగ్ ఇచ్చినాను, వెళ్ళిపోయి అర్థమైనా నువ్వు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపో అని షైనా బెజర్ చెప్పిన. సో గైస్ అప్పుడే రెజిలెంట్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతుంటారు, కానీ సంతోషం లేదు, మనకి ఒక పెద్ద మంట ఒక పెద్ద ఫైర్ చూడని దొరికి. అంటే సార్ అంతా చూసి షైనా బెజర్ మరొకసారి కొంచెం ఇంటరప్ట్ అయిపోయినారు. అండ్ దీని లాభం లేపినారు నటాలియా. అండ్ గైస్ నటాలియా రోలప్ చేసి ఈ మ్యాచ్ లో నాజాస్ అండ్ షైనా బెజర్ కి ఓడిపించేసినారు. అవును గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో నాజాస్ అండ్ షైనా బెజర్ ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు నటాలియా అండ్ టమీనా. అండ్ గైస్ అంతేకాదు, ఈ మ్యాచ్ అయిపోయినాక షైనా బెజర్ అంటే అక్కడ రింగ్ బయటికి వచ్చి
రెజిలెంట్ కాలర్ పట్టుకున్నారు అండ్ రెజిలెంట్ గా సాలిడ్ వార్నింగ్ ఇచ్చా అంటే నీ వల్ల మేము మ్యాచెస్ ఓడిపోతున్నాం అర్థమైన ఛాలెంజ్ ఓవర్ చేస్తున్నావు అండ్ నెక్స్ట్ వీక్ నేను నిన్ను చూసుకుంటాను అవును షానా బెజర్ నెక్స్ట్ వీక్ రెజిలెంట్ గా చూసుకున్నా అంటే ఒక టైప్ లో వార్నింగ్ ఇచ్చేసినా అంటే మేబీ చెప్పలేము నాకు నెక్స్ట్ వీక్ ఇలా మధ్యలో మంచి మ్యాచ్ చూడకినా దొరకవచ్చు షానా బెజర్ వర్సెస్ రెజిలెంట్ మధ్యలో అండ్ చూడండి అంటే ఇప్పుడు షానా బెజర్ వార్నింగ్ ఇచ్చేసిన రెజిలెంట్ కి అండ్ ఇక్కడనే ఈ రోజు రా అయిపోయింది సో గస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి అండ్ గస్ ఈ రోజు నేను ఈవినింగ్ మన రాధ యాడ్ గేమర్ ఛానల్ పైన రోమన్ రెన్స్ బర్త్డే స్పెషల్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను సో మీరు కంపల్సరీ ఆ లైవ్ స్ట్రీమ్ వీడియో చూడండి అండ్ ఎంజాయ్ చేయండి ఓకే సో గైస్ ఈ వీడియో ఎక్కడ వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ లో ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యు వాంటెడ్ గైస్ బై గైస్.